హుజూర్నగర్ ఉప ఎన్నికల సందర్భంగా ఎన్ఎస్పీ కెనాల్ వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ చెక్పోస్టులో ఎస్పీ ఆర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించారు. హుజూర్నగర్ పిఎస్ పరిధిలో ఎన్ఎస్పీ కెనాల్ వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ చెక్పోస్టులో వాహన తనిఖీలు చేశారు జిల్లా ఎస్పీ ఆర్ వెంకటేశ్వర్లు. డిఎస్పీ సుదర్శన రెడ్డి, సిఐ రాఘవరావు, ఎస్ఎస్టీ టీమ్ సిబ్బంది కూడా ఉన్నారు. ఇక నియోజకవర్గ పరిధిలో 9 పోలీస్ చెక్పోస్టులను ఏర్పాటు చేశారు. రామవరం క్రాస్ రోడ్, బుగ్గమాధారం, మఠంపల్లి బ్రిడ్జ్, పులిచింతల ప్రాజెక్ట్, మహంకాళిగూడెం, ఎన్ఎస్పీ కెనాల్, గడ్డిపల్లి, చిల్లకల్లు, కందిబండ వద్ద ఏర్పాటు చేశారు. ఈనాడు ఈనాడు రిపోర్ట్ రాము దొరికింది. బై ఎలక్షన్ సంబంధించి ఎలక్షన్ కోడ్ రాగానే మేము మొత్తం కూడా ఈ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి మొత్తం 9 చెక్ పోస్టులను మేము ఎస్టాబ్లిష్ చేశాము. ఆల్రెడీ అది 24 అవర్స్ నడుస్తున్నాయి. ముఖ్యంగా బుగ్గమాధారం, రామాపూరు, పులిచింతల, మఠంపల్లి, మహంకాళి ఇలాంటి ఇంటర్ స్టేట్ చెక్ పోస్టులు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఈ కందిబండ దగ్గర చిలుకూరు ఎన్ఎస్పీ క్యాంప్, చిల్లకల్లు, నేరేడ్చర్ల రోడ్డు, అదేవిధంగా గడేపల్లి సూర్యాపేట రోడ్లో గడ్డిపల్లి దగ్గర కూడా మేము చెక్ పోస్టులను పెట్టాము. అన్ని చోట్ల కూడా 24 అవర్స్ చెక్కింగ్ అనేది జరుగుతుంది. అదేవిధంగా 7 మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీంలను ఏర్పాటు చేయడం జరిగింది. 7 ఫ్లయింగ్ స్క్వాడ్లను కూడా ప్రతి మండలానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేశాము. అదేవిధంగా 4 వీడియో వ్యూవింగ్ టీమ్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నికలను పారదర్శకంగా ఫ్రీ ఫేర్ మేనర్లో ఇన్సిడెంట్ ఫ్రీగా జరపాలనే ఉద్దేశంతో బందోబస్తును ఏర్పాటు చేసుకుంటున్నాము. ఈ ఉప ఎన్నికకు సంబంధించి సుమారు 4 కంపెనీల పారామిలిటరీ ఫోర్స్ రాబోతుంది. అదేవిధంగా 1 కంపెనీ స్టేట్ పోలీస్ ఫోర్స్ కూడా రాబోతుంది. దాదాపు మండలానికి 1 ఇన్ఛార్జ్ చొప్పున డిఎస్పీ ఉంటాడు. అదేవిధంగా ప్రతి మండలానికి 2 నుంచి 3 సిఐ. అంటే అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసి ఫ్రీ ఫేర్ మేనర్లో ఎలక్షన్స్ జరిపే విధంగా మేము ఎన్షూర్ చేసుకుంటాం. అసెంబ్లీ, పార్లమెంటు కూడా మేమే బందోబస్తు చేశాము. అదేవిధంగా గ్రామ పంచాయతీ, లోకల్ బాడీస్, ఎమ్మెల్సీ, ఈ విధంగా 5 ఎన్నికలను సమర్థవంతంగా ఎలాంటి ఇన్సిడెంట్ లేకుండా మేము కంప్లీట్ చేశాము. ప్రభుత్వాన్ని డిటర్మినేట్ చేసే ఎన్నికలనే పారదర్శకంగా చేసినప్పుడు ఈ 1 స్థానంతో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధం లేని స్థానంతో మేము పారదర్శకంగా చేయలేము అనేది అది అతిశయోక్తి అవుతుంది. మేము గతంలో ఎలా చేశామో దాన్ని బేరీజ్ చేసుకుంటే మేము తర్వాత ఏం చేశామో అది వాళ్ళకు అర్థమవుతుంది.